హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేం కూడా చాలా బాగున్నాం ఈ రోజు ఈ వీడియోలో టేస్ట్ కి టేస్ట్ బలానికి బలం అందరికీ ఇష్టమైన పప్పుచారు రెసిపీ కాకపోతే దీంట్లో కొంచెం డిఫరెంట్ గా మనం పల్సెస్ ని యూస్ చేయడం జరిగింది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా టేస్టీగా ఉండే రెసిపీ చాలా ఈజీగా బ్యాచులర్స్ కూడా కాసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెండే రెసిపీలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది మసూర్ దాల్ పెసరపప్పు అలాగే కందిపప్పు ఇవి మూడు తీసుకుంటున్నాను సో శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోండి బట్ కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి కొంతమంది తీసుకోరు చదువు చేస్తుంది కాబట్టి పెసరపప్పు అలాగే మసూర్ అయితే చిన్న పిల్లలకి కందిపప్పు కూడా వద్దు మసూర్ దాలే పెట్టమని చెప్తారనమాట సో ఇనీషియల్ స్టేజెస్లో అలా అంత బలం ఉంటుంది కాబట్టి నేను ఈ మూడు పప్పుల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కొంచెం వాటర్ వేసి దీన్ని కొంచెం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఫస్ట్ వచ్చిన వాటర్ని వంపేసేయండి ఉడికించుకోవడానికి సరిపడగా ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద గ్లాస్ వాటర్ సరిపోతుంది కొంచెం ఎక్కువేసినా ఏమీ కాదు బట్ సరిపడగా తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీన్ని కుక్కర్ విజిల్ పెట్టేసి మనం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించుకుని తీస్తే ఈ విధంగా పప్పు అంతా ఈక్వల్ గా ఉడికిపోయి ఉంటుంది అనమాట దీన్ని మ్యాషర్ తో పప్పు పప్పుగుద్దుతో కానీ చక్కగా మెదపేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత చింతపండు ఒక మూడు నిమ్మకాయల సైజు లో నానబెట్టుకుని దాన్ని గుజ్జు తీసుకుని ఇలా గుజ్జు జాగ్రత్తగా పిండండి అంటే ఉట్టు లేకపోతే రవ్వ ఇసుక లాంటిది అవన్నీ కూడా పొట్టు అవన్నీ పడుతూ ఉంటాయి ముందుగానే పిండేసుకొని పక్కన పెట్టుకుంటే గనక దాన్ని డైరెక్ట్ గా వేసేయచ్చు బట్ ఎప్పటినుంచో మా పేరెంట్స్ ఇట్లనే కాస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇదే అలవాటైపోయింది ఇలా ఆఖరి వరకు కూడా చింతపండు పులుసు అనేది పిండేసుకొని దాంట్లో పప్పులో వేసేసేయాలి సో అంతా కలిసేలాగా కొంచెం చేతిని గాని మ్యాషర్ని గాని యూజ్ చేయండి నేను చేతిని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం పప్పు అంటే కొంచెం ముద్దలాగా అయిపోయింది కాబట్టి కొంచెం చేత్తో కలపాల్సిన పరిస్థితి వస్తుంది అదే కొంచెం మీరు వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నారని కొడికించుకోవడానికి అప్పుడు ఈ పని మీకు ఉండదు అనమాట డైరెక్ట్ గెలుగో పలుచిగా ఉంటుంది కాబట్టి చింతపండు గుజ్జులు త్వరగానే కలిసిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక దాంట్లో వాటర్ అనేది మీరు పొలుపు ఎంత వేసారో ఆ పులుపు సరిపడగా అంటే మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పులుపుకి సరిపడగా వాటర్తో ఇలా ఫిల్ చేసేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు ఉంటే మునక్కాయ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇవి వేసేసుకొని అప్పుడే కట్ చేయండి వంకాయను మాత్రం ముందుగా కట్ చేశారంటే చేదొచ్చేస్తుంది సో అవి కూడా వంకాయ ముక్కలు కూడా వేసి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ కి కొంచెం తక్కువ మీడియంకి మధ్యలో పెట్టి దీన్ని మరిగించుకోవాలన్నమాట సో సాంబార్ కయితే మనం ముందు పోపు పెట్టి అలా చేస్తాం కదా అది ఒక స్టైల్ ఇది ఒక స్టైల్ అనమాట ఇది పప్పుచారు మీరు కావాలనుకుంటే ఇందులో కూడా సాంబార్ పొడి వేసుకోవచ్చు పోపు పెట్టే ముందు సాంబార్ పొడి వేసుకోవడం బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఇది స్టవ్ ఆన్ చేసిన తర్వాత దీంట్లో సరిపడగా సాల్ట్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం అంతా కలిగి పెట్టుకున్న తర్వాత దీన్ని మరిగించుకోవాలి ఫ్లేమ్ మీడియం కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగానే మరిగిపోతుంది వన్స్ మరగడం పైకి కిందికి మసులుతున్న టైంలో కొంచెం ఫ్లేమ్ ని తగ్గించండి లేకపోతే పొంగిపోతుంది ఎప్పుడు మనం ఇది ఆఫ్ చేసేయొచ్చు అని అంటే సొరకాయ ముక్కలు కాని వంకాయ ముక్కలు కాని ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి అనమాట అప్పుడు మనకు తెలుస్తుంది ఇవి ఉడికిపోయాయి సో దించేయచ్చు స్టవ్ మీద నుంచి అని చెప్పి ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేయండి ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవడానికి ఇప్పుడు బాగుంటుంది సో చూస్తున్నారు కదా బాగా అనమాట ఇప్పుడు మనం అది అలాగే ఉంచి స్టవ్ పక్కన అది మరుగుతూనే ఉంటుంది ఇంకొక పక్కన మనం పోపు ప్రిపేర్ చేసేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కి ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత వెల్లుల్లి పైలని చితక్ కొట్టుకోవాలన్నమాట సో చిదక్ కొట్టుకుని అవి కొంచెం వేగుతున్న టైంలో మనం రెగ్యులర్ గా పప్పుచారు గాని సాంబార్కి గాని చారు గాని వేసే పోపేనండి మినపప్పు ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా రంగు మారే వరకు వెయిట్ చేసి అవి రంగు మారుతున్న టైంలో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుని అవి చిట్పట్ల ఆడి ఇక ఏమీ సౌండ్ రాకుండా ఉండేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది పోపు ఎప్పుడు కూడా తిరగమూత పెడితేనే దానికి టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పని కూడా అయిపోయింది ఫైనల్గా దీంట్లో మరొకసారి పచ్చి కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి అన్నంలోకి నెయ్యి ఒక పక్కన అప్పడాలు కానీ వడియాలు కానీ మరొక పక్కన ఆవకాయ ముక్క ఉంటే ఇంకేం కావాలి చెప్పండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను చూస్తున్నారు కదా ముక్కలన్నీ కూడా కరెక్ట్ గా ఉడికిపోయాయి ఒకటి మిస్ అయింది బట్ మీ దగ్గరుంటే వేసుకోండి కొంచెం బాగుంటుంది లేకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు నేను దీన్ని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయబోతున్నాను అనమాట సో ఫ్రెండ్స్ ఏదండి ఈ రెసిపీ బ్యాచులర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా ఫస్ట్ టైమే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేయగలిగే పప్పుచారు మన అందరికీ ఇష్టమే పప్పుచారు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో పప్పుచారు ఇష్టమైన వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇది మీకు నచ్చింది ఈజీగా ప్రిపేర్ చేయడానికి వీలుగా ఉంది అని అనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేయడం వల్ల నేను రెసిపీ పోస్ట్ చేయగానే మీ వరకు వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్